ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం. ఇండియన్ జియోగ్రఫీ నుంచి ప్రీవియస్ వీడియోలో 50 ఇంపార్టెంట్ బిట్స్ వీడియో చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకో 70 బిట్స్తో ఇండియన్ జియోగ్రఫీ సంబంధించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. 1959లో భిలాయ్ ఇనుము అండ్ ఉక్కు కర్మాగారం ఏ దేశ సహకారంతో నిర్మించబడింది? రష్యా దేశ సహకారంతో భిలాయ్ ఇనుము ఉక్కు కర్మాగారం నిర్మించబడింది. భారతదేశంలో మొట్టమొదటి జనుము పరిశ్రమను ఎక్కడ నిర్మించారు? కోల్కతాలోని రిష్రాలో నిర్మించారు. భారతదేశంలో మొదటి కాగితపు పరిశ్రమను 1932 ఎక్కడ ఏర్పాటు చేశారు? శ్రీరంపూర్లో ఏర్పాటు చేశారు. భారతదేశంలో మొదటి విద్యుత్ కర్మాగారం ఎక్కడ స్థాపించారు? భద్రకాలో స్థాపించారు. భారతదేశంలో మొదటి తపాలా బిల్లును ఎక్కడ ప్రవేశపెట్టారు? కరాచీలో ప్రవేశపెట్టారు. భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది? నేషనల్ హైవే 44. భారతదేశంలో అత్యధికంగా రహదారులు కలిగిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. భారత్లో పర్వతాలు ఎంత శాతం భూభాగాన్ని ఆక్రమించుకున్నాయి? 10.7%. ఏ రాష్ట్రాల్లో రైల్వే లైన్ పూర్తిగా లేదు? మేఘాలయ రాష్ట్రంలో రైల్వే లైన్ పూర్తిగా లేదు. భారతదేశంలో నౌకాశ్రయం లేని రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. కిందివాణిలో భారతదేశంలో ఎత్తైన విమానాశ్రయం ఎక్కడ కలదు? జమ్మూ కాశ్మీర్లోని లే ప్రాంతంలో కలదు. భారతదేశంలో రహదారుల అభివృద్ధిని ఉద్దేశించిన అతిపెద్ద ప్రణాళిక ఏది? నాగ్పూర్ ప్రణాళిక. కింది వాటిని జతపరచండి. ఆక్వాకల్చర్ వచ్చేసి చేపలకు సంబంధించి, ఫ్లోరికల్చర్ వచ్చేసి పువ్వులకు సంబంధించి, వీటి కల్చర్ వచ్చేసి ద్రాక్ష పండ్లకు సంబంధించి, సెరికల్చర్ వచ్చేసి సిల్క్ అభివృద్ధికి సంబంధించి. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం ఎన్నో స్థానంలో కలదు? 2వ స్థానంలో కలదు. కజిరంగన్ జాతీయ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? అస్సాం రాష్ట్రంలో కలదు. సిమ్లీపాల్ బయోస్ఫియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో కలదు? ఒడిశాలో కలదు. వన్యమృగ సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? 1972. భారతదేశ వైశాల్యంలో అడవుల విస్తీర్ణ శాతం ఎంత? 21.54%. భారతదేశ జనాభా వార్షిక వృద్ధి రేటు ఎంత? 1.64%. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో షెడ్యూల్ కులాల జనాభా ఎంత? 20.14 కోట్లు. షెడ్యూల్ కులాల జనాభా అధికంగా గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్. షెడ్యూల్ కులాల జనాభా అతి తక్కువ గల రాష్ట్రం మిజోరాం. హిందుస్థాన్ షిప్ యార్డ్ నిర్మించిన మొట్టమొదటి నౌక పేరు? జలఉష. 1845 మొదటి పంచదార పరిశ్రమను ఎవరి సహకారంతో బీహార్లో ఏర్పాటు చేశారు? డచ్ వారి సహకారంతో. ప్రధానమైన పంట ఋతువులు ఏవి? ఖరీఫ్, రబీ. దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో కలదు? బీహార్ రాష్ట్రంలో కలదు. ఉత్తర మరియు దక్షిణ భారతదేశ ప్రాంతాల్లోని నదులను కలుపుతున్న ప్రాజెక్టు ఏది? గార్లాండ్ కెనాల్ ప్రాజెక్టు. ఏ సంవత్సరంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు? 1967. కాలువల ద్వారా ఎంత శాతం నీటిపారుదల కల్పించబడుతుంది? 34.1%. ఉష్ణమండల సతత హరితారణ్యాలు ఉండు ప్రాంతం ఏది? పశ్చిమ కనుమలు. చల్లబడిన ఎల్నినోలను ఏమని పిలుస్తారు? లానినా అని పిలుస్తారు. షెడ్యూల్ కులాల జనాభా లేని రాష్ట్రం ఏది? నాగాలాండ్. 2011 జనాభా లెక్కల ప్రకారం బౌద్ధుల జనాభా శాతం అధికంగా గల రాష్ట్రం సిక్కిం. ఆసియాలోనే పెద్దదైన రైలు రోడ్డు బ్రిడ్జు ఆంధ్రప్రదేశ్లోని ఏ నదిపై నిర్మించబడింది? రాజమండ్రిలో గోదావరి నదిపై నిర్మించబడింది. భారతదేశంలో డిజిల్ లోకోమోటివ్స్ తయారు చేయు యూనిట్ ఎక్కడ ఉంది? వారణాసిలో ఉంది. భారతదేశపు తూర్పు తీరాల్లో సహజ సిద్ధమైన ఓడరేవు ఏది? విశాఖపట్నం ఓడరేవు. భారతదేశంలోని మొత్తం దీవుల సంఖ్య ఎంత? 247. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరం ముంబై. నల్లరేగడి నీళ్ళలో గల ఖనిజాలు ఏవి? పైవన్నీ అనగా కాల్షియం, మెగ్నీషియం, పొటాష్, లైమ్. దక్కన్ పీఠభూమి వాయువ్య ప్రాంతంలోని అగ్నిపర్వత లావా వలన ఏర్పడిన నేలలు ఏవి? నల్లరేగడి నేలలు. పప్పుధాన్యాలు ఏ నేలలో అధికంగా పండుతాయి? ఎర్ర నేలల్లో. భారతదేశ వ్యవసాయ రంగం ఏ విధమైనది? సాంద్ర జీవనాధార వ్యవసాయం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి సహజవాయువు ఆధారిత కేంద్రం ఎక్కడ ఉంది? విజయేశ్వరం. ఈ కింది వానిలో సరైన దానిని గుర్తించండి. పై వన్నీ సరైన అనగా కాక్రాపార వచ్చేసి గుజరాత్, కైగా వచ్చేసి కర్ణాటక, కుడంకులం వచ్చేసి తమిళనాడులో ఉంది. తునికాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. ప్రపంచంలో జనుము వస్త్రాల ఉత్పత్తిలో భారత్ ఎన్నో స్థానంలో కలదు? 1వ స్థానంలో కలదు. భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన నూలు వస్త్ర పరిశ్రమలు గల ప్రాంతం ఏది? ముంబై, అహ్మదాబాద్. భారతదేశంలో అతిపెద్ద ఇనుము ఉక్కు పరిశ్రమ ఏది? బొకారో. దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో నిర్మించబడింది? భారతదేశ వార్షిక సగటు వర్షపాతం ఎంత? 118 సెంటీమీటర్లు. పంచనదుల భూమిగా పిలిచే రాష్ట్రం ఏది? పంజాబ్. దేశంలో అతిపెద్ద అంతర్భూభాగ నదీ వ్యవస్థ ఉన్న రాష్ట్రం ఏది? రాజస్థాన్. భారతదేశానికి తూర్పు పడమరల మధ్య దూరం ఎంత? 2933 కిలోమీటర్లు. భారతదేశానికి ఉత్తర దక్షిణాల మధ్య దూరం ఎంత? 3214 కిలోమీటర్లు. భారతదేశంలో ప్రవాల బితుకలతో ఏర్పడిన దీవులు ఏవి? పైవన్నీ అనగా లక్షద్వీపులు, రామేశ్వరం, కాల్నికోబార్. 2011 జనాభా లెక్కల సేకరణ స్వాతంత్రం తర్వాత ఎన్నవది? 7వది. భారతదేశ జనాభా లెక్కల సేకరణ ఏ సంవత్సరంలో గొప్ప విభాజక సంవత్సరంగా పేర్కొంటారు? 1921. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం? ఉత్తరప్రదేశ్. భారతదేశంలో అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రం? సిక్కిం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 6 సంవత్సరాలలోపు మధ్యగల బాలికల పిల్లల లింగ నిష్పత్తి శాతం ఎంత? ప్రతి 1000 మంది బాలురకు 919 మంది బాలికలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత శాతం ఎంత? 73%. 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుషుల లింగ నిష్పత్తి ఎంత? ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది స్త్రీలు ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 121,05,69,573 అనగా 1.21 బిలియన్స్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో షెడ్యూల్ ట్రైబ్ జనాభా శాతం అధికంగా గల రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? లక్షద్వీపులు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో షెడ్యూల్ ట్రైబ్ జనాభా లేని రాష్ట్రాలు ఏవి? పంజాబ్, హర్యానా. 2001 నుంచి 2011 దశాబ్దాల జనాభా వృద్ధి రేటు ఎంత? 17.7%. భారతదేశంలో జనసాంద్రత ప్రతి చదరపు కిలోమీటర్కు ఎంత ఉంది? 382. కింది వాటిని జతపరచండి. విశాఖపట్నం వచ్చేసి నౌకా నిర్మాణ క్షేత్రం, మరియు భద్రావతి వచ్చేసి ఇనుము మరియు ఉక్కు, పింజోర్ వచ్చేసి యంత్ర పరికరాలు. సాగర్మాల అను ప్రాజెక్టు దేనికి సంబంధించింది? ఓడరేవుల అభివృద్ధి ప్రాజెక్టు. భారతదేశంలో ఈ కింది వానిలో సహసిద్ధమైన ఓడరేవు కానిది? చెన్నై. సోలాపూర్, హైదరాబాద్ గుండా విజయవాడ, పూణేల మధ్య విస్తరించిన జాతీయ రహదారి ఏది? జాతీయ రహదారి 65. ముంబై మరియు థానేల మధ్య ప్రప్రథమ ప్రయాణికుల రైల్వే ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1853. ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఏది? గోరఖ్పూర్లోని సంబంధించి ఉత్తరప్రదేశ్లో ఉంది. రైల్వే స్టాఫ్ కాలేజ్ ఏ రాష్ట్రంలో కలదు? గుజరాత్ రాష్ట్రంలో కలదు. దేశంలో అతి పొడవైన వంతెన దోలాసాదియా లేదా భూపన్ హజారికా ఏ నదిపై నిర్మించారు? లోహిత్ నదిపై నిర్మించారు. నందాదేవి శిఖరం ఏ హిమాలయాల్లో కలదు? కుమాయున్ హిమాలయాల్లో కలదు. ఉత్తర దక్షిణ భారతదేశాలను వేరు చేసిన పర్వతాలు ఏవి? వింధ్యా సాత్పుర పర్వతాలు. భారతదేశంలో విస్తీర్ణం పరంగా మొదటి స్థానంలో గల రాష్ట్రం ఏది? రాజస్థాన్. 3 దేశాల అంతర్జాతీయ సరిహద్దు గల రాష్ట్రాలు ఏవి? పైవన్నీ అనగా సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్. భారతదేశ విస్తీర్ణం ఎంత? 32,87,263 చదరపు కిలోమీటర్లు.
భారత్ పాకిస్తాన్ల మధ్య గుజరాత్లో వివాదాస్పదంగా ఉన్న భూభాగం ఏది? సర్ క్రీక్. భారతదేశ ప్రాదేశిక జలాల తీరరేఖ నుండి ఎన్ని నాటికల్ మైళ్ళ దూరం వరకు విస్తరించి ఉన్నాయి? 12 నాటికల్ మైళ్ళ దూరంలో విస్తరించి ఉన్నాయి. భారతదేశపు తీరరేఖ పొడవు ఎంత? దీవులతో కలుపుకొని 7516 కిలోమీటర్లు. ఈ కింది వానలో వేటి గుండా కర్కట రేఖ పోతున్నది? జార్ఖండ్ రాష్ట్రం గుండా కర్కట రేఖ వెళ్తున్నది. హిమాలయ ప్రాంతంలో ఉన్న శిలలు ఏవి? సెడిమెంటరీ శిలలు. భారతదేశంలో అంతర్భూభాగ నదీ ప్రవాహం గల ప్రాంతం ఏది? రాజస్థాన్. సరస్సుల పుట్టుక గురించి తెలిపే శాస్త్రాన్ని ఏమంటారు? లిమ్నాలజీ అంటారు. చంబల్ నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్. తారేడారి వ్యాపించడానికి ముఖ్యమైన కారణం ఏమిటి? అడవుల నరికివేత. ప్రపంచంలో ఎరువుల ఉత్పత్తిలో భారతదేశం 8వ స్థానంలో ఉంది, 3వ స్థానంలో ఉంది. పొడి కాలపు పంటకు ఉదాహరణ ఏంటి? బాజ్రా అనే పంట. భారతదేశంలో దేవదారు చెట్లు ఎక్కడ లభిస్తాయి? ఆల్పైన్ అడవుల్లో లభిస్తాయి. శాతం పరంగా చెరువులు అధికంగా గల రాష్ట్రం ఏది? తమిళనాడు. సో ఫ్రెండ్స్, ఇది ఇండియన్ జియోగ్రఫీ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ మరియు ఇండియన్ హిస్టరీ సంబంధించి ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ వీడియోస్ అప్లోడ్ చేయబడతాయి. ఎవరైతే ఏపీ మరియు టీఎస్లో ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఆర్పిఎఫ్ సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్ట్ ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ వీడియోస్ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ జస్ట్ సబ్స్క్రైబ్.